అంటే ఇలాంటి ఒక మోస్ట్ సెన్సిటివ్ థింగ్, ఆ టాపిక్ ఏంటి, అలాంటి టాపిక్లో అసలు ఈ అబ్బాయి పేరు ఎందుకు ఉందని కూడా ఆలోచించట్లేదు. యాంకర్ ప్రదీప్ అని పేరు కానీ అంతే టపా 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 రాశారు. అవతల వ్యక్తులు ఏం ఉద్దేశంతో చెప్పారు, అసలు ఎందుకు చెప్పారు, ఎవరు చెప్పించారు, అసలు ఏంటి, ఏది ఆలోచించకుండా ఆ పేరు వినపడగానే ఎస్ అని టార్గెట్ చేయడము, అటాక్ చేయడము, పోస్టులు పెట్టడము, న్యూస్లు క్రియేట్ చేయడము, పర్సనల్గా మెసేజ్లు చేయడము, కమెంట్స్ పెట్టడము, ఎంత దారుణమైన లాంగ్వేజ్లో పెట్టడము, అంటే వాళ్ళకి ఏదైతే జరిగిందో అది నా కుటుంబంలో ఉన్న ఆడవాళ్ళకి మేము చేస్తాం, అలాగే జరుగుతుంది అని అనడం ఎంత దారుణం. అది ఇదేనా చేస్తున్న పోరాటం, ఇదేనా న్యాయం కోసం చేస్తాం? అంటే ఒక వ్యక్తికి న్యాయం జరగడం కోసం ఇంకో వ్యక్తి జీవితాన్ని నాశనం చేసేస్తారా? అంటే ఏ నిజానిజాలు తెలుసుకోకుండా అంతే టార్గెట్ చేసి సోషల్ ట్రోలింగ్ చేసేస్తారా? దాని మీద ఒకళ్ళు చూసి ఒకళ్ళు ఎక్కడో ఉండి టపాటపా టైప్లు చేసుకుంటూ ఫోటోలు పెట్టేసి ఒక న్యూస్ చేసేస్తే వ్యూస్ వస్తాయి. ఆ వ్యూస్ ఎందుకు పనికి వస్తాయి? ఏం జరుగుతుంది? ఈజ్ దిస్ గుడ్? ట్రూత్ ఎప్పటికైనా బయటకు వస్తుంది కదా, నిజం తెలియాలి కదా, ఫ్యాక్ట్స్ తెలుస్తాయి కదా బయటికి. అంటే అప్పటి వరకు వెయిట్ చేయకుండా మీకు మీరు జడ్జ్మెంట్ చేసి ఒకళ్ళని మించి ఒకళ్ళు వాళ్ళు అలా పెట్టారు, మనం ఇంకా బాగా పెట్టాం, మనం ఇంకా వెరైటీగా పెడదాం, ఇంకా డిక్లేర్ చేసేద్దాం, ఇంకేదో చేసేద్దాం అని చేస్తుంటే మీరు చేస్తున్న మెంటల్ ట్రామాకి కొద్దిపాటి కొన్ని ఛానల్స్, కొద్దిపాటి కొన్ని ఈ యూట్యూబ్ ఛానల్స్ అండ్ సోషల్ నెట్వర్క్లు వాళ్ళు చేస్తున్న దానికి ఇది నిజం తెలిసే లోపల నాకు కానీ నా కుటుంబానికి కానీ ఏదైనా జరిగితే ఎవరు బాధ్యులు అవుతారు? హూ విల్ బి రెస్పాన్సిబుల్ ఫర్ దట్? ఎంత మెంటల్ ట్రామా తెలుసా ఇది? ఇట్స్ ఎ మెంటల్, ఇది ఒక మానసికంగా మానభంగం చేస్తున్నట్టు ఇది దారుణమైన పొజిషన్లో పెడుతున్నారు తెలుసా? అంటే సోషల్ మీడియా ఉన్నది ఒక గుడ్ కాజ్ కోసం, ఇట్స్ వండర్ఫుల్ వెపన్ అని చెప్తూ ఉంటాం. ఇలా నా ఈ పద్ధతిలో నా వాడుతున్నది అంటే ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేస్తారు కదా, ఎవరు జరిగేది అది జరుగుతుంది కదా. నిజం ఉందనుకోండి, నిజం ప్రకారం అది అలాగే వెళ్తుందిగా. దీని వెనకాల ఎవరెవరు ఉన్నారు, ఎందుకు జరుగుతుంది, మొత్తం అందరిని బయటికి తీసుకొస్తారు. కానీ అన్నిటికంటే ముఖ్యం, ఇంపార్టెంట్ అయిన విషయం, ఈ ఈ లోపల సోషల్ మీడియాలో న్యూస్లు క్రియేట్ చేస్తే ఎంతమంది ఎఫెక్ట్ అవుతారు? నేననే కాదు, ఇప్పుడు నా కొలీగ్స్ అనే కాదు, ప్రతి చోట, ప్రతి ఇండస్ట్రీలో, ప్రతి చోట సోషల్ ట్రోలింగ్ ఎక్కువైపోతుంది. ప్లీజ్ సే నో టు దట్ సోషల్ ట్రోలింగ్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.